హిమాచల్ వరదల్లో చిక్కుకుని బయటపడ్డ ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ ను ఎన్టీవీ కలుసుకుంది. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలా బయటపడ్డారో ఆ డాక్టర్లు ఎన్టీవీతో పంచుకున్నారు. హిమాచల్లో భారీ వరదల కారణంగా ఎంతో మంది ఇక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అంటే సమ్మర్ వచ్చిందంటే చాలు, కొంత ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పి ఇక్కడికి రీచ్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. స్పెషల్గా ఇక్కడ ట్రెక్కింగ్ కావచ్చు, బైక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో దానికోసం వచ్చినటువంటి మన తెలుగు డాక్టర్లు, ప్రత్యేకంగా ఉస్మానియా డాక్టర్లు ఇక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళని రీచ్ అయ్యింది ఎన్టీవీ టీం, వాళ్ళని రీచ్ అయ్యాము. సో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఈ డేంజరస్ సిచ్యువేషన్లోకి ఎలా ఇరుక్కున్నారు? యాక్చువల్లీ మా ట్రిప్ మేము 28కి స్టార్ట్ చేసాము. 28 హైదరాబాద్కి నుంచి ఢిల్లీకి వచ్చాము, ఢిల్లీకి నుంచి జమ్మూ అండ్ శ్రీనగర్ రీచ్ అయ్యాము. 30కి నుంచి మాకు శ్రీనగర్ టు లే ట్రిప్ బైక్ ట్రిప్ స్టార్ట్ చేసినాం. 30th నుంచి మాకు జూలై 8 వరకు ట్రిప్ మొత్తం నీట్గా వెళ్ళింది. ఓన్లీ జూలై 8 రోజు మేము ముందు రోజు మేము 7th రోజు సాచులో స్టే చేసాం. చేశాక నెక్స్ట్ డే సాచుకి నుంచి మనాలి 177 కిలోమీటర్స్, అది 6 అవర్స్లో కవర్ చేయొచ్చు. ఆ రోడ్లో రావాలి. వచ్చేటప్పుడు దానిలో బారాలాచా పాస్ అని ఒక ఏరియా వచ్చింది, అది స్నోఫాల్స్ స్నోస్ తోటి కవర్ అయిపోయి ఉంది, ఐస్ తోటి ల్యాండ్ అయితే. అక్కడికి వచ్చిన తర్వాత మేము మా ముంగట సడన్గా ల్యాండ్ స్లైడ్ జరిగింది, రాళ్ళు పడిపోతున్నాయి. మేము అది దాటుకొని పోద్దామని చూద్దామంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము, కానీ అది పడుతూనే ఉన్నాయి రాళ్ళు. ఇట్లా అక్కడ ఆగితే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతే ఇంకా ఎటు ఓడికుండా ఉండైపోతుంది పరిస్థితి అని చెప్పేసి అక్కడికి నుంచి మేము ల్యాండ్ స్లైడ్ అవుతున్నా కానీ ఆ మధ్యలోకించి రాళ్ళ మధ్యలోకించి మేము ఎస్కేప్ అయ్యి మేము బయటకు వచ్చాము. ఓవరాల్గా ట్రిప్ అయితే చాలా బాగుంది. మనాలి వరకు బాగానే ఉండే. ఒకసారి మనాలికి వచ్చాక మేము ఇక్కడ ఫ్లడ్స్లో ఇరుక్కుపోయాం కదా, అంటే మేము యంగర్స్ కదా అందరము, అంటే వీ కెన్ మేనేజ్ అన్నట్టు థింగ్స్. కొద్ది ఏజ్ పీపుల్ అయితే దే కెనాట్. సో మేము ఎంగుంటుండే ఏదైనా కానీ ఏమైనా చేయాలన్నా థింగ్స్ చేయాలన్నా కానీ అప్పటికప్పుడు మేము థింక్ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలి ఫ్లడ్స్ నుంచి. అంటే మేమున్న హోటల్ స్టే చేసాం కదా, అక్కడ వాటర్ ఎక్కువ వచ్చేసి ఉండే. సో మేము ఇంకా 10 నైట్ 10 o'clock అయింది. ఇక మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టీబీ ప్లాంట్ అని ఉంటుంది, ఇది కనుక దాటితే యూ కెనాట్ సర్వైవ్ హియర్, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. సో మేము అప్పటికప్పుడు ఆలోచించి మేమందరం బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని, మిగతా వాళ్ళు కూడా ఉండే అంతా ప్యాక్ చేసేసుకొని బ్యాక్ సైడ్ హిల్ ఎక్కేసి అక్కడ నుంచి ఇక ట్రెక్కింగ్ లాగా నైట్. ప్లాన్ ప్రకారం ఎప్పటిలోగా రీచ్ అవ్వబోతున్నారు ఇంటికి? ప్రస్తుతానికైతే ఇప్పుడు కరెంట్లీ ఉన్న రోడ్ సిచ్యువేషన్ ప్రకారం వి డోంట్ థింక్ లైక్ నైట్ 11-12 వరకు చండీగర్ రీచ్ అవుతాము. అక్కడ నుంచి ఢిల్లీ, దెన్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ ఆర్ ట్రైన్ ఏది అవైలబుల్ ఉంటే అది చూసుకొని వెళ్దామని. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి మార్నింగ్ వరకు హైదరాబాద్ రీచ్ అవ్వచ్చు. ఎస్, మీరు ఇంత రిస్కీలో ఉన్నప్పుడు మీకు సంబంధించి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా స్టూడెంట్స్ కావచ్చు, అంటే ఏదైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? నా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారు. యాక్చువల్లీ మాకు హెల్ప్ అయ్యింది మా ఫ్రెండ్స్ వల్ల. యాక్చువల్లీ మై ఫ్రెండ్ విపిన్ అండ్ మై జూనియర్స్ వెంకట్, వాళ్ళిద్దరూ 3 డేస్కి నుంచి వీళ్ళు కమ్యూనికేషన్ లేదు, అసలు వీళ్ళు కాంటాక్ట్లో లేరు, అసలు అక్కడ ఏమైందంటే న్యూస్లో మాత్రం ఓన్లీ ఫ్లడ్స్ చూపిస్తున్నారు, అక్కడ ఎంతమంది కొట్టుకోవారు ఏమైనా వాళ్ళకేం ఐడియా లేదు. వాళ్ళు టెన్షన్ అయ్యి వాళ్ళు ట్వీట్ చేశారు, కేటీఆర్ వాళ్ళకి, హరీష్ రావు వారికి ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన 3 మినిట్స్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వడము వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది, బీజేపీ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ నెక్స్ట్ డే మాకు సిగ్నల్ వచ్చిన వెంటనే మాకు ఆల్మోస్ట్ ఒక 200 కాల్స్ వచ్చాయి, డిఫరెంట్ పీఎంఓకి నుంచి, కేసీఆర్ ఆఫీస్కి నుంచి, సీఎం ఆఫీస్కి నుంచి, కేటీఆర్ నుంచి, కేటీఆర్ గారి నుంచి, హరీష్ రావు వాళ్ళ పిఆర్ఓ గారు ఫోన్ చేశారు, అందరూ కాంటాక్ట్ అయ్యారు. ఏదో ఒకటి చేశారు, మీరు కాంటాక్ట్ అయ్యారు, అందరూ కాంటాక్ట్ అయ్యారు, అందరూ ఒకటే టెన్షన్, అసలు వీళ్ళు ఎట్లా సర్వ్ అయ్యారు, వీళ్ళు ఫుడ్ తీసుకోవాలని, మరి మీరు ఫుడ్ తీయడము ఏ అన్నీ చేసాము. కానీ మా ఎక్స్పీరియన్స్ మాత్రము మాకు మేము ఇక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎట్లా సర్వ్ అవ్వాలన్న దానికి టెన్షన్ లేకుండా క్రియేట్ చేశారు. సో ఆ కష్టాలన్నింటినీ నెమరు వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఏదైతే కులు మీదుగా చండీగఢ్ వెళ్ళాలి, చండీగఢ్ నుంచి అటు ఢిల్లీ వెళ్ళాలా లేదంటే అటు నుంచి ఎలా వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి ఉస్మానియా డాక్టర్లంతా కూడా సేఫ్గా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.